గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్. నిన్న మొన్న కూడా మనం ఒక తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దుకోవటం అనే ప్రక్రియ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ దానికి విషయంలో చివరి మరియు అతి ముఖ్యమైనటువంటి అడుగు, తప్పు సరిదిద్దుకోవాలంటే ఫస్ట్ స్టెప్గా మనం చెప్పుకుంది ఏంటంటే, మొట్టమొదటగా అసలు అక్కడ తప్పు జరిగింది అనే దాన్ని నిజాయితీగా మనం బయటి ప్రపంచంతో ఎలా ఉన్నా మనతో మనమైనా సరే కనీసం నిజాయితీగా ఒప్పుకోగలగడం, దాని తప్పును గుర్తించి ఇక్కడ తప్పు జరిగింది అని నిజాయితీగా ఒప్పుకోగలగడం అనేది మొట్టమొదటి అడుగు. రెండవ అడుగు విషయానికి వచ్చేసరికి ఆ తప్పుకి మనం వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద కాకుండా దానికి మనం పూర్తి బాధ్యతని మనమే వహించడం. ఎందుకంటే మనం ఆ బాధ్యత వహించకపోతే దాన్ని సరిదిద్దగలిగే అర్హత కానీ సమర్థత కానీ మనకు దక్కదు. కాబట్టి దాన్ని సరిదిద్దాలి అంటే ముందు మనం దానికి పూర్తి స్థాయి బాధ్యతను మనం మానసికంగా శారీరకంగా పూర్తిగా మనం స్వీకరించగలిగి ఉండాలి. ఆ బాధ్యతను స్వీకరించగలిగి ఉండాలి. ఎస్, ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మిస్టేక్ హ్యాపెండ్ హియర్, ఇక్కడ ఈ పొరపాటు జరగడానికి నేనే బాధ్యుణ్ణి అని బాధ్యత వహించగలిగి ఉండాలి. అలా రెండు స్టెప్స్ కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే ఈ మూడో స్టెప్ చాలా ఈజీగా అవుతుంది. ఒకవేళ మొదటి రెండు స్టెప్పులు కనుక చేయలేకపోతే ఈ మూడో స్టెప్ మటుకు చాలా చాలా కాంప్లికేటెడ్గాను చాలా చాలా కన్ఫ్యూజింగ్గాను చాలా చాలా గందరగోళ స్థితికి దారితీస్తుంది. సో ఈ తప్పు సరిదిద్దుకోవాలంటే మూడవ అడుగు ఏంటంటే, తప్పు చేసింది బాధ్యత మనమే, తప్పు జరిగింది దానికి బాధ్యత మనమే అని చెప్పి గుర్తించినప్పుడు అంగీకరించినప్పుడు మనము ఇక అక్కడి నుంచి మనకున్నటువంటి సర్వశక్తులు కానీ సర్వ సమర్థతలు కానీ అన్ని సర్వ వనరులు కానీ అంటే మన చేతిలో అందుబాటులో ఉన్నటువంటి సమర్థతలు కానీ నైపుణ్యాలు కానీ వనరులు కానీ ఏవైనా సరే వాటన్నిటినీ కూడా కేంద్రీకరించి ఆ శక్తులన్నిటినీ కూడా కేంద్రీకరించి ఈ తప్పుని సరిదిద్దడం అనే చర్య మీద కంప్లీట్గా ఫోకస్ ఉండాలి. ఈ ఫోకస్ అనేది 100% అంటే మిగతా విషయాలన్నింటినీ పక్కన పెట్టి అసలు మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి అన్ని సమీకరణాలని వనరుల్ని సమర్థతల్ని నైపుణ్యాలని లేకపోతే ఎవరెవరైతే సలహాదారులు ఉంటారో వాళ్ళని ఎవరెవరైతే మనకు సపోర్ట్ చేస్తారో మనుషుల్ని అంటే ఇది అదేని కాదు అన్ని రకాల విషయాల్ని కూడా క్రోడీకరించి సింగిల్ పాయింట్ ఫోకస్గా మిగతా వాటన్నింటిని వదిలిపెట్టి కంప్లీట్గా ఫోకస్ తోటి ఈ తప్పుని సరిదిద్దటం అనే చర్య చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఇక్కడో తప్పు జరిగింది అని గుర్తించామో ఆ తప్పుకి బాధ్యుణ్ణి నేను అని చెప్పి బాధ్యత వహించామో ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత అవసరం కూడా నాకే ఉందని చెప్పి మనం గమనించామో అలా గమనించినప్పుడు డెఫినెట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని సరిదిద్దడం అనే చర్యపు దిశగా మన యొక్క వనరుల్ని శక్తి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని పెట్టడం. అలా కాకుండా మనం గనక మొదట తప్పు జరిగిందన్న విషయాన్ని గుర్తించకపోతే అప్పుడు లేదా ఇంకొకరు ఎవరన్నా సరే ఇక్కడ తప్పు జరిగిందని చెప్పి గుర్తించి మనకు చూపించినా ఆ తర్వాత ఆ తప్పుకి బాధ్యులం మనము అని చెప్పి మనం నిజాయితీగా అంగీకరించకపోతే లేదా ఆ బాధ్యత స్వీకరించకపోతే ఏం చేస్తామంటే మనకున్న శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఆ తప్పు ఎవరి వల్ల జరిగింది అనేది నిరూపించడానికి కానీ ఆ తప్పు మన వల్ల అసలు జరగలేదు అని చూపించుకునే ప్రయత్నంలో కానీ అంటే నిరూపించుకునే ప్రయత్నంలో కానీ సో ఆన్ టోటల్గా తప్పు నా వల్ల కాలేదు అవతల వాడి వల్ల జరిగింది లేదా నేనేం తప్పు చేయలేదు అవతల వాడు చేశాడు లేదా నేనేం తప్పు చేయలేదు ఈ పరిస్థితి వల్ల తప్పు జరిగింది లేదా నా తప్పేం లేదని చెప్పి భుజాలు దులిపేసుకుని వెళ్ళిపోవడానికి మనం కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సమస్య మరింత జటిలమవుతుంది, మరింత కాంప్లికేటెడ్ అవుతుంది, మరింత క్లిష్టంగా మారుతుంది. తప్పితే అది ఏ విధంగానూ పరిష్కారం కాదు. ఆ తర్వాత మీరు పరిష్కరించడానికి కాదు కదా, ఆ భగవంతుడు వచ్చినా సరే ఆ తప్పుని పరిష్కరించడం అనేది జరగని పని. సో ఆ తప్పుని సరిదిద్దటానికి మనకి అవకాశం ఎప్పుడు రా ఉంది అంటే, ఒకటి మనం అక్కడ తప్పు జరిగిందని మనకి మనం నిజాయితీగా గుర్తించగలగడం, 2 ఆ తప్పు జరిగిన దానికి పూర్తి స్థాయి బాధ్యత మనమే వహించి ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మనం వహించి ఆ పరిష్కారం దిశగా కృషి చేసే ప్రయత్నంలో మనకు ఆ సమయంలో అందుబాటులో అంటే అన్ని సమయాల్లో అన్నీ అందుబాటులో లేకపోవచ్చు కానీ మనకు ఆ సమయంలో అందుబాటులో ఉన్నటువంటి మనుషుల్ని కానీ ఆ సమయంలో అందుబాటులో ఉన్నటువంటి నాలెడ్జ్ని కానీ
ఆ సమయంలో అందుబాటులో ఉన్నటువంటి నైపుణ్యాలను కానీ, ఆ సమయంలో అందుబాటులో ఉన్నటువంటి సమర్థతల్ని కానీ, ఆ సమయంలో అందుబాటులో ఉన్నటువంటి రిసోర్సెస్ వనరుల్ని కానీ ఏదైతేనే వాటన్నిటినీ కూడా సర్వశక్తులు కేంద్రీకరించి పర్ఫెక్ట్ ఫోకస్ తోటి ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఈ తప్పుని సరిదిద్దటం అనే చర్య చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మన ఎటువంటి తప్పు జరిగినా సరే ఆ తప్పును మనం సరిదిద్దుకోగలుగుతాం. సో తప్పులోంచి తప్పు సరిదిద్దుకోవాలంటే మూడు అడుగులు ఏంటంటే, ఒకటి తప్పు జరిగిందని గుర్తించడం, రెండు దానికి పూర్తి బాధ్యత వహించడం, మూడు దానికి సర్వశక్తులు ఒడ్డి మనం సర్వశక్తులు కేంద్రీకరించి సరిదిద్దడం అనే చర్య చేయడం. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.